రెవెన్యూ ఉద్యోగులకు మేలు చేసింది జగనే. రెవెన్యూ జేఏసీ చైర్మన్ విఎస్ దివాకర్ రెవెన్యూ ఉద్యోగుల కోరికలన్నీ కూడా నెరవేర్చడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కారణమని రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్ వైఎస్ దివాకర్ తెలిపారు. మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతారన్నారు. తాడేపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆయన గ్రామ రెవెన్యూ సహాయకుల సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారన్నమాట. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చాక ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా విఆర్ఏలకు విఆర్ఓలకు సీనియర్ అసిస్టెంట్లుగా రెవెన్యూ శాఖలో ఆఫీస్ సబార్డినేట్ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు అన్ని తరగతుల ఉద్యోగులకు పదోన్నతులు లభించాయన్నారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి ధైర్యం పాల్గొన్నారన్నమాట. ఇందులోని మొత్తం మీద చూసుకుంటే ఈ విధంగా ఉద్యోగులకు ఎవరైనా న్యాయం చేశారు అంటే అది ఒక సీఎం జగన్ అని చెప్పేసి ఈయన అయితే తెలియజేశారు. సో మీరు ఏమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను.